మాజీ ప్రధాని పివి నరసింహారావు కుటుంబం నుంచి మరొకరు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు ముప్పై ఐదు ఏళ్లుగా విద్యావేత్తగా సామాజిక సేవ చేస్తోన్న పివి కుమార్తె వాణిదేవి మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలంగాణ శాసన శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పివి కుమార్తె సురభి విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఒకటిన కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించిన వాణీదేవి చదువులో తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు హైదరాబాద్ హైదరగోడలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హెచ్ఎస్సీ పూర్తి చేసిన వాణి రెడ్డి కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బైలో పీయూసీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ చదివారు జేఎన్టీయులో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన వాణీదేవి అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు హైదరాబాద్లో పలు సంస్థలు నిర్వహిస్తున్నారు వాణీదేవి మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో కృషి చేస్తున్న వాణీదేవి చిత్రకారిణిగా సంఘ సేవకురాలిగా గుర్తింపు పొందారు చిత్రకారిణి అయిన ఆమె దేశ విదేశాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించారు తెలంగాణ శాసన మండలిలోకి నాలుగో మహిళా ఎమ్మెల్సీగా అడుగుపెట్టనున్నారు సురభి వాణీదేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పీవీ శతజయంతి వేడుకల్లో సురభి వాణి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వాణీదేవిని బరిలోకి దింపింది టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో సురభి వాణీదేవి విజయం సాధించారు